సంచలన కామెంట్స్ చేయడంలో పోసాని కృష్ణమురళి ముందుంటారు. ఏపీలో జగన్ పై ప్రత్యర్థులు విమర్శలు చేస్తే వెంటనే రంగంలోకి దిగి వారికి దిమ్మ తిరిగేలా పోసాని కౌంటర్లు ఇస్తారు. చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ప్రసంగం ప్రారంభిస్తారు. ఆయన చేసిన కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రామ్ గోపాల్ వర్మ హత్యకు ప్లాన్ చేశారని ప్రస్తావించి సంచలనం రేపారు. సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటన నేపథ్యంలో పోసాని వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత దాకైనా తెగిస్తారని, ఆర్జీవీ హత్యకు టీడీపీ నాయకత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. ఇందులో కొందరి పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా టీడీపీ కంట్లో నలుసుగా రామ్ గోపాల్ వర్మ మారారు. జగన్ కు మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు. రాజకీయంగా కామెంట్లు చేస్తూ పచ్చమందను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అందుకే రామ్ గోపాల్ వర్మ అడ్డు తొలగించుకునేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నించిందన్నది పోసాని ఆరోపణ. అందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు కుమారుడు అనిల్ అసలు సూత్రధారి అంటూ పోసాని పేర్కొన్నారు. తన తల్లి సాక్షిగా చెబుతున్నట్లు పోసాని చెబుతుండడం గమనార్హం. ఈ విషయాన్ని తనకు తన కమ్మ వాళ్లే చెప్పారని, అనిల్ కిలారు రాజేష్ ద్వారా లోకేష్ కు అప్రోచ్ అయ్యారని, ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కానీ చంద్రబాబు మాత్రం నో చెప్పారని పోసాని చెప్తున్నారు. అయితే చంద్రబాబు నో చెప్పడానికి ఒక కారణం ఉందని, ఆర్జీవీ ఒక పిచ్చోడు, అతడిని చంపితే మనకు వచ్చేదేముంది, వదిలేయండి అని చంద్రబాబు వారితో అన్నారని పోసాని వెల్లడించారు. ఈరోజు ఆర్జీవీ అయ్యారని, రేపు తానవుతానని పోసాని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మమ్మల్ని చంపండి కానీ ప్రజల మనిషి జగన్ ను చంపవద్దని పోసాని కోరడం ప్రాధాన్యత విశేషం. అయితే ఎక్కువ మంది పోసాని వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ హత్య రాజకీయాలను చంద్రబాబు చేస్తారని, గతంలో ఆయన సీఎంగా ఉండగానే వైఎస్ వివేక హత్య జరిగిందని అందరూ గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే తన సంచలన వ్యాఖ్యలతో పోసాని మరోసారి వార్తలు నిలిచారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి, నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి, ఇటు రావద్దు, పులివెందులు చుట్టూతా పెద్ద ఇలప కంచేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు నాకు, నాకు ఇప్పటికీ 6 తెలుసు చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీ తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా, ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేశా, ఇక చెప్పకూడదు అనుకున్నాను. పేర్లు కూడా చెప్తా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను, మీరున్నారు మీ పేరు చెప్పను. నేను రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు. 2 డేస్ కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసుకో మీకు, ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మహా టీవీ, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్. అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్ళే, మన కొమ్మలు. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు వీళ్ళు. ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే, నా ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా పిచ్చోడు, వాడు వాడు చంపితే ఎందుకు వేస్ట్? వలే
అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చా గారిని చంపడం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించారు చంద్రబాబు నాయుడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయి, మీకు కూడా నేను కూడా ఒక బిడ్డలాంటి వాడిని, ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు, నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది.